మైనింగ్ మాఫియాకు కొమ్ము కాస్తున్న రావికమత మండల రెవెన్యూ అధికారుల తీరుకు నిరసనగా విశాఖ జిల్లాలో గిరిజనులు అర్ధనగ్న నిరసన చేపట్టారు. విశాఖపట్నం జిల్లా రావికమత మండలం కొట్నబిల్లి రెవెన్యూ పరిధిలో డోలవాణిపాలెం రామన్నాధారపాలెం కే గదవపాలెం కొట్నబిల్లి కే కొట్నబిల్లి గిరిజన గ్రామంలో ఉన్న ఆకుపచ్చని సాములమ్మ కొండపై గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయి. అయితే దీన్ని ఆనుకొని సుమారు 220 గిరిజన కుటుంబాలు 198 ఎకరాల భూముల్లో జీడి మామిడి తోటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ భూముల్లో రెవెన్యూ ఫారెస్ట్ భూములకు మధ్య గ్యాప్ ఏరియాలో 80 ఎకరాల్లో 20 గ్రానైట్ కంపెనీలకు అధికారులు అనుమతులు ఇచ్చారు. సంబంధిత గ్రామ ప్రజలు లేకుండా గ్రామసభ నిర్వహించకుండగా రెవెన్యూ మైనింగ్ అధికారులు అనుమతులు ఇచ్చారని గ్రామస్తులు ఆరోపించారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని అనేక మార్లు అధికారులకు దరఖాస్తు చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇటీవల సాగులో ఉన్న భూములకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల కోసం మైదాన గిరిజన ప్రాంతంలో సర్వే నిర్వహించారని తెలిపారు. అడ్డుకుంటున్న తీరుని ఖండించండి. ఎన్ని అధికారులు సర్వే చేయకుండా అడ్డుపడుతున్నటువంటి తీరుని ఖండించండి. గిరిజన సాగులో ఉన్నటువంటి పట్టాలు సర్వే చేయాలి. సర్వే వెంటనే చేయాలి. సర్వే చేయకుండా అడ్డంగా పెడుతున్న రెవెన్యూ అధికారిపై చర్య తీసుకోవాలి. ఈ 5 గ్రామాలను గిరిజన భూములను సర్వేకి సంబంధించి వచ్చిన అధికారులను రెవెన్యూ అధికారులు గ్రానైట్ యజమానులు సర్వే చేయకుండా వెనక్కి పంపించేశారని, గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను బెదిరించి గ్రానైట్ కంపెనీలు లాక్కుంటున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాగులో ఉన్న భూములు అన్నిటికీ పట్టాలు ఇవ్వాలని సర్వే నిర్వహిస్తుంటే స్థానిక రెవెన్యూ అధికారులు గిరిజనులకు పట్టాలు రాకుండా అడ్డుకొని గ్రానైట్ కంపెనీలకు కొమ్ము కాస్తున్నారని అన్నారు. సర్వే నంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 80 ఎకరాల గ్యాప్ ఏరియా భూములలో మైనింగ్ కంపెనీలు అనుమతులు తీసుకున్నాయి. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను సర్వే చేయాల్సి ఉండగా రెవెన్యూ అధికారులు ఇవి గ్యాప్ ఏరియా భూములని సర్వే చేయడం లేదని ఆరోపించారు. తప్పుడు సర్వే నంబర్లు సృష్టించి మైనింగ్ యజమానులకు రెవెన్యూ అధికారులు వత్తాసు పలుకుతున్నారని అన్నారు. తక్షణమే గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు సర్వే నిర్వహించి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వాలని గిరిజన సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ డిమాండ్ చేసింది. సామలమ్మ కొండపై 5 గ్రామాల గిరిజనులు అర్ధనగ్నంగా నిరసన తెలియజేశారు. మండలం కొట్నాబెల్లి రెవెన్యూ పరిధిలో సుమారుగా 5 గిరిజన గ్రామాలు ఉన్నాయి. 5 గిరిజన గ్రామాల్లో 200 మంది కుటుంబాలు గిరిజనులు కొండ ద్వారా అలాగే మన్ని ద్వారా అలాగే మిగతా 2 మన్ని ద్వారా అన్ని తెగలన్నీ ఇక్కడ సామాలమ్మ కొండ మీద సాగు చేస్తున్నారు. ఈ చెట్టు వేసి సుమారుగా 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు మాకు సాగు పట్టాలు ఇవ్వండి మహాప్రభు అని చెప్పేసి ప్రభుత్వాన్ని అనేక సార్లు 2013, 2012 నుంచి కూడా మేము వేడుకోవడం జరుగుతుంది. కానీ ఈ మధ్యకాలంలో మద్రాసు, ఢిల్లీ, తెలంగాణ పెద్ద పెద్ద మైనింగ్ కంపెనీ యజమానులు అందరూ వచ్చి ఈ కొండకి 80 ఎకరాలు పట్టాలు సర్వే నెంబర్ 1, 2, 3, 4 నెంబర్లు క్రియేట్ చేసి ఎఫ్ఎంబి తయారు చేసి రికార్డు తయారు చేసి వాళ్ళకి మల్లెపువ్వులాగా కాజులు తవ్వుకోమని చెప్పేసి మనం లైసెన్స్ ఇచ్చింది రెవెన్యూ అధికారులు అలాగే ఫారెస్ట్ అధికారులు. ఓకే, సంతోషమే, వాళ్ళ మైనింగ్కి మాకు ఇబ్బంది కాదు. కానీ మిగతా సాగులో ఉన్నటువంటి 30-40 సంవత్సరాల సాగులో ఉన్న గిరిజనులకి పట్టాలు ఇవ్వండి ప్రభుత్వం గత 2-3 సంవత్సరాలు ప్రయత్నం చేస్తే ప్రభుత్వం ఓకే సంతోషం పట్టాలు ఇస్తుందని చెప్పింది. సంతోషం, ధన్యవాదాలు, పట్టాలు ఇచ్చారు. కానీ కొట్నాబెల్లి మాత్రం 2 విడతలు పట్టాలు ఇస్తే కార్యక్రమంలోకి వస్తే ఇప్పుడు సర్వేకి రాలేదు. ఈ సర్వే కారణం ఏంటంటే ఎంఆర్ఆర్ గారు చెప్తే మీకు 2 రోజుల్లో సర్వే వచ్చేస్తారని చెప్పారు. సంతోషం, కానీ 2 రోజులకు 4 రోజులు అయింది. ఇప్పుడు ఎంఆర్ఆర్ గారు పాడే ఐటీడీపీ ఒక తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. ఏమని, ఇది గ్యాప్ ఏరియా ఉందండి పట్టాలు పక్కలేదని చెప్పేసి అంటారు. గ్యాప్ ఏరియా అంటే దీని యజమాని ఎవరు, అధికారా కాదా? అందుకని గిరిజనులుగా ఎవరైతే 50-30 సంవత్సరాల సాగులో ఉన్నటువంటి గిరిజనులకి పట్టాలు కాకుండా ఢిల్లీ నుంచి కలకట్ట నుంచి మైనింగ్ కంపెనీకి లీజ్ వెళ్ళకూడదు అంది చాలా అన్యాయం. కాబట్టి ఈ విడతలో పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మనం గిరిజన సంఘం తరఫున ప్రజా సంఘాల తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. వెంటనే సర్వే చేయాలా, అది ఫారెస్ట్ భూమే, రిజర్వ్ ఫారెస్ట్ భూమే, అలాగే మైన్ ఏ భూమి అని తేల్చాలని చెప్పేసి రేపు లేకపోతే మాత్రం ఎంఆర్ఎస్ కూడా 1 అవర్ చెప్పి పట్టాలు ఇచ్చేవరకు అక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదని చెప్పేసి తెగించడానికి ఈ 4 గ్రామాల గిరిజనులు సిద్ధంగా అవుతున్నారు. 2 విషయం ఏంటంటే కొట్నాబెల్లి పంచాయతీ అందరూ ఒకే తెగ ఒకే పంచాయతీ, కానీ రెవెన్యూ గ్రామం ఒకటే. కానీ ఇప్పుడు ఆ రెవెన్యూ గ్రామం ఏమో అర్జాపురలో ఉంది, పంచాయతీ ఏమో కొట్నాబెల్లి ఉంది. అంటే ఇదేంటి మైనింగ్ వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించడానికి లెక్క అనమాట. అందుకని రెవెన్యూ అధికారులు మైనింగ్ కంపెనీ ఒత్తిడి వల్ల ఈరోజు సర్వే చేయకుండా చేశారు. కాబట్టి వెంటనే సర్వే చేయాలా పట్టాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 30 సంవత్సరాల నుంచి మేము జీడిమాడి తోట పడి పెంచుకుంటున్నామండి. భూపట్టాలు లేవండి. కానీ ఇక్కడ డోలవాడిపాలెం, రావందరపాలెం, పీకొట్నాబెల్లి, గదపాలెం ఈ 5 గ్రామాలకి మాకు ఇప్పటికి వచ్చి 2014 సంవత్సరాల కానీ మేము పోరాడినా సరే ఇప్పటికి ఇంత గత సర్వేలు వచ్చినా సరే మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదండి. ఒకరు పంపించినా సరే అవతల వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, కానీ పట్ వస్తారని మాట చెప్తున్నారు, కానీ వాదనమే కానీ మాకు ఇప్పటికి వచ్చి సర్వే చేయడం లేదండి. సర్వే రాలేదు.